అనపర్ నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో నాడు నేడు ఫేజ్ 2లో భాగంగా 87 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు అనపర్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో నాడు నేడు ఫేజ్ 2లో భాగంగా 63 లక్షలతో జెడ్పీహెచ్ స్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనపర్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. అనంతరం 24 లక్షల రూపాయలతో మండల ప్రజాపరిషత్ పాఠశాల 2 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు మాట్లాడుతూ నాడు నేడు ఫేజ్ 1లో కోట్లాది రూపాయలతో గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సత్యనాగరెడ్డి, జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ సత్య వీరమణి, హెచ్ఎం అమ్మిరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు లో భాగంగా మరి రాష్ట్రంలో నుండి ప్రాథమిక స్కూల్స్ అదేవిధంగా హై స్కూల్స్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి జరుగుతూ ఉంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఫేజ్ 1లో 3వ వంతు స్కూల్స్, ఫేజ్ 2లో మరో 3వ వంతు స్కూల్స్ కూడా మరి నాడు నేడు స్కీమ్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది కోట్లాది రూపాయలతోటి. బిక్కవోలు మండలంలో అయితే 2వ ఫేజ్లో సుమారు 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కుంకుదురు గ్రామంలో ఇక్కడ హై స్కూల్ సుమారు 63 లక్షలు, అదేవిధంగా ప్రాథమిక స్కూల్ అయితే 24 లక్షలతోటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి పనులంటే ముఖ్యంగా మరి హై స్కూల్ విషయానికి వస్తే ఆల్ 10 కాంపనెంట్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ 2 క్లాస్ రూమ్లు గతంలో కూడా సుమారు 22 లక్షల వరకు కూడా ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మరో 23 లక్షలతోటి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ స్కూలు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాధాన్యత మన అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా వారు స్కూల్స్ రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో అమ్మ ఒడి అనే స్కీము. అదేవిధంగా మరి వాళ్ళకి ఎవరికైతే మరి కాలేజీలో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా విద్యా దీవెన, విద్యా వసతి, అదేవిధంగా మరి ఎవరైతే ప్రాథమిక స్థాయిలో చదువుతూ ఉన్నారో వారందరికీ కూడా విద్యా కానుక. గతానికి ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటే అప్పుడు ఇచ్చే పుస్తకాలు కానివ్వండి, లేదంటే ఈ షూస్ అవనండి, యూనిఫామ్స్ అవనండి, గతానికి ఇప్పటికీ కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ, అదేవిధంగా టోటల్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ కూడా నెంబర్ 1 బుక్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా మరి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకి వైద్యానికి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.